యూజువల్గా ఈ సాంగ్ గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, ఆ సాంగ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అది నా పూర్వం నీ కోసం. అదన్నీ బాబినాయుడు బాబినీటి గారు సాంగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా తీస్తారు ఆయన, చాలా వెరైటీగా. రెండు జయమాలిని, ఒకటేమో అమ్మ ఒకటేమో కూతురు అనమాట, భార్యమ్మని ఏదో పిచ్చారు. బట్ ఐటమ్ సాంగ్ కోసం బాక్స్ ఆఫీస్ బద్దలవటం అనేది కేక. ఆ రోజుల్లో అదొక ట్రెండ్ సెట్టర్. ఇంకా ఇక్కడ జగన్మోహిని, ఇక్కడ లిబర్టీ అని ఒక థియేటర్ వచ్చింది, దాంట్లో ఈ జగన్మోహి వచ్చిన తర్వాత థియేటర్ మొత్తం సో అన్నీ క్లీన్ చేసి పెద్దదిగా చేసేసారు వాళ్ళు. వచ్చిన కలెక్షన్ కలెక్షన్లో చాలా ఇదిగా ఉండేది. అప్పుడు పేపర్లు వేసేవాళ్ళు, చాలా సీటు గీటు అన్నీ మారేసేసి, అన్నీ పాతవన్నీ తోసేసి కొత్తగా కట్టలేదు, అన్నీ మార్చేసేదాం. బట్ రావటం రావటమే ఐటమ్ సాంగ్ ఎక్స్పోజింగ్ ఇదంతా అనగానే అమ్మ వాళ్ళు కానీ అది మీకు ఏం తెలియదు, ఏజ్ అది, భయపడలేదా లైఫ్లో ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఎలా ఉంటుందో? అమ్మాయి మన విట్లాచారి గారే ఇచ్చారు, మా మావయ్య ఫస్ట్ రెండు పిక్చర్లు ఇచ్చారు, తర్వాత నేను యాడ్కి వెళ్ళేదాన్ని, ఈ లుంగి అడ్వేస్మెంట్ అంతా అప్పుడు యాడ్కి వెళ్ళాను, రెండు కంపెనీ వెళ్ళాను, వెళ్ళి పెట్టేస్తే కరెక్ట్గా విట్లాచారి గారు పిలిపించారు, డ్యాన్సే ఉందమ్మా. అప్పుడు ఆయనకి తెలిసిపోయింది జయమాలిని అని, ఏమ్మా మీ పెద్ద అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది కదా, మీరు చెయ్యండి బాగా వస్తుంది పైకి అంటారు. సరే అమ్మ ఆలోచించి నాకేం తెలియదు, సరే రెండు రోజులు రిహర్సల్ చేశారు, అలా ఆడదాని అదృష్టం అనమాట. రామకృష్ణ గారు తర్వాత వేరెవరో హీరోయిన్. ఈ బాడీ ఎక్కడ చూసినా స్ప్రింగ్ తిరిగినట్టు తిరుగుతుంది కదా. హీరోలను మాస్టర్ అనమాట. హీరోస్ హీరోస్ చెప్తారా, అడుగుతారా? ఆ ఎవరో చెప్పారు ఈ అమ్మాయి బాడీలో స్ప్రింగే ఉందా అని. ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు, అది వేరే విషయం, అది వేరే విషయం. అసలు డాన్స్ అంటే తెలియదు. రామ్ చరణ్ గారు బన్నీ గారు అంతా చేసేది చూస్తున్నాం. వాళ్ళందరికి ఇన్స్పిరేషన్ అప్పుడు డాన్సర్సే కదా, ఇండస్ట్రీకి అప్పుడు మీరు ఒక ట్రెండ్ సెట్టర్. ఇంకా చెప్పాలంటే నేను చెప్పకూడదు ఏమో తెలీదు, మెగాస్టార్ని అడిగాను, ఏమండి రోజు రోజుకు మీకు పిక్చర్ పిక్చర్కి ఆ గ్రేస్ అనేది ఎక్కువ అవుతుంది అని, మిమ్మల్ని చూసే అన్నారు, ఎవరైనా చెప్తారా ఎంత లెవెల్గా ఉన్నారు ఆయన, నాతో చెప్పారు, మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నానమ్మా అన్నారు. నేను ఏం చెప్పలేకపోయాను, అందరూ చూస్తారు ఆయనకు ఉన్నది, ఎంతమంది వచ్చినా చూడండి ఆ కళ్ళలో ఒక గ్రేసు, చేతిలో రామ్ చరణ్ కూడా సేమ్గా ఆడతారు, ఆ కళ్ళు మాట్లాడుతుంది, అలా ఇలా వెళ్ళి అలా చేసేటప్పుడు అన్ని చేతులు కళ్ళు అది మీరు చూడండి, వెళ్ళి ఎవరికి రాలా ఆ గ్రేసు, అది ఒకటే స్టెప్లు అని వేస్తున్నారు, అది ఎవరికి రాలేదు నిజంగా ఇండస్ట్రీలోనే ఎవరికి రాదు. బట్ ఈ మధ్య ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చిరంజీవి గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం ఆఫర్స్ తగ్గిపోయాయి, డాన్స్ మాకు తగ్గిపోయింది అని. ఊరికి అన్నాను మా చిరు కదా, మీకు మెగాస్టార్, మేము వచ్చేటప్పుడు మా చిరు కదా, మేము ఎట్లయినా పిలుచుకుంటాం ఏమైనా చెప్పుకుంటాం అంటే ఊరికే చెప్పాను నేను, ఇలా నేను వచ్చేటప్పుడు ఎవరు హీరోలు అంత పెద్దగా ఆడేది లేదు. ఓకే, శోభన్ బాబు గారు ఆడతారు చెప్పినట్టు, అది ఆయన స్టైలు, కృష్ణ గారు స్టైలు వేరు, పెద్ద ఆయన అలా చేసేస్తారు అది వేరు. ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆయన స్థాంగ్ వేస్తారు, ఆయనకు ఒక స్టైలు, ఓకే అది వేరు. కానీ మన జయమాలిని చూసిన తర్వాత ఒక మార్పు కావాలి కదా, ఆ గ్రేస్ అనేది చూపించి మన హీరో కూడా గ్రేస్గా జయమాలిని అందరినీ కలిపి, విజయలక్ష్మి అందరినీ కలుపుకోండి, ఆ రోజుల నుంచి కలిపి మేము కూడా చేస్తామని ట్రాండ్ తీసుకొచ్చింది ఆయనే కదా, చిరంజీవి గారు. అదే దాని తర్వాత అందరూ వచ్చేసారు వెనకాల కదా, అప్పుడు మోహన్ బా చంద్రమోహన్ కానీ మురళీమోహన్ కానీ ఆడతారు, అంత గ్రేస్ అనేది ఉండదు. భయం వేసిందా చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఎందుకండి భయం రాలి, మీకే కాదు, నేను ఆయనకైనా ముందు వచ్చేసాను. ఆయన ఏదో పిక్చర్, అది ఏం పిక్చర్, ఒక పిక్చర్ వచ్చింది ఫస్ట్ సాంగ్ అది, నేనేమో పాటలో గెలుస్తానంటాను, ఆయనేమో పాటలో చెప్తారు అభినయం మాత్రం ఇది కాదు డ్యాన్స్ చేయాలని, ఇద్దరికి పోటా పోటీ అనమాట. తర్వాత ఇద్దరే గెలుస్తాం, పాట ఈ డ్యాన్సు అన్నీ కలిపి గెలుస్తామని ఒక పాట అనమాట. అది కవిత గారు హీరోయిన్గా వస్తారు ఆ పాటకి, మన జయసుధ చెల్లెలు కూడా ఉంది దాంట్లో ఆ పిక్చర్లో. సో మీ ఫస్ట్ అంతా నేనే కదా ఆయనతో చేసింది, ఆయన అప్పుడు వస్తున్నారు విలన్గా చేశారు కదా ఒక 1 ఇయర్. పుండమీనావు ఆయనతో లేదు, ఇంకా చాలా పిక్చర్లు వచ్చాయి అన్నమాట.